హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అయితే ఒక నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కేకులే లైఫ్ సైన్స్ లిమిటెడ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండారు. ఇది అనమాట మన కంపెనీ వచ్చేసి, ఇది వచ్చేసి మనకు విజయవాడలో అయితే ఉంటుంది అనమాట. మనకు ఈ డ్రైవ్ని నిర్వహించే వాళ్ళు అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వాళ్ళు వచ్చేసి మనకు కేకులే వాళ్ళు, మనకు ఆన్లైన్లో పెట్టిన వాళ్ళు వచ్చేసి ఏపీఎస్ఎస్ చేసే వాళ్ళు అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే మనకు ఆన్లైన్లో అయితే రిలీజ్ చేసినారు. దీని గురించి అయితే వన్ బై వన్ స్టెప్ మనం తెలుసుకుందాం. మనకు వచ్చేసి క్యూఈ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంటుంది అనమాట, క్యూసీ అండ్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంటుంది, అండ్ ఆర్ఎండి ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్, ఆర్ఎండి ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ కెమిస్ట్ అయితే ఉంటుంది అనమాట. వన్ బై వన్ తెలుసుకుందాం. మన క్యూసీ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్లో వచ్చేసి ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, బిఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యూసీ వచ్చేసరికి సేమ్ అనమాట, ఎంబీఈ అంటే ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, బిఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీలో అయితే ఉండాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి మనకు ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ, బిఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఈ వేకెన్సీస్ అన్నీ చూసుకుంటే మాత్రం మనకు బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బిఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాలన్నమాట. దీంట్లో వచ్చేసి బోత్ మేల్ క్యాండిడేట్స్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 0 to 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేదంటే ఫ్రెషర్ అయినా పర్వాలేదు అనమాట. 0 అంటే ఫ్రెషరే కాబట్టి ఫ్రెషర్ అయినా పర్వాలేదు, 0, 1 or 2 ఇయర్స్ అయితే పర్వాలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంటారు కదా, వీళ్ళకైతే 2 to 4 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అంటే 2 ఇయర్స్ అయితే మస్ట్గా ఉండాలి. వీళ్ళకి శాలరీ వచ్చేసరికి 10,500 నుంచి 13,000 వరకు అయితే ఇస్తారనమాట. 10,500 నుంచి 13,000 వరకు అయితే ఇస్తారనమాట. రీసెర్చ్ అండ్ ఆర్డీ ఎగ్జిక్యూటివ్, ఆర్డీ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్, క్యూసీ ఎగ్జిక్యూటివ్, క్యూసీ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్కి. ప్రొఫెషనల్ కెమిస్ట్రీ వచ్చేసరికి 13,500 నుంచి 15,000 వరకు అయితే ఇస్తారనమాట. వ్యాకెన్సీస్ చూసుకుంటే చాలా తక్కువగానే ఉన్నాయన్నమాట. క్యూసీ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ 2, క్యూసీ ఎగ్జిక్యూటివ్ 3, ఆర్ఎండి ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ 2, ఆర్ఎండి ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 2 అనమాట. ప్రొఫెషనల్ కెమిస్ట్రీ వచ్చేసి 4 అయితే ఉన్నాయన్నమాట. మనకి వచ్చేసి జాబ్ లొకేషన్ చూసుకుంటే ఇక్కడ లైఫ్ సైన్సెస్ కొండపల్లి, ఐడిఏ విజయవాడ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండారు. మనకి దీంట్లో ఒకవేళ సెలెక్ట్ అయినామంటే అగ్రిమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అగ్రిమెంట్ ఫర్ 2 ఇయర్స్ 6 మంత్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. అగ్రిమెంట్ వచ్చేసి 2 ఇయర్స్ అయితే ఇవ్వాలి, మనకి 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. ఇది చాలా చెప్పుకోవచ్చు, ఎందుకంటే 3 మంత్స్ అన్నా ఎక్కువే అనమాట, 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెన్యూ వచ్చేసరికి కేకులే లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 171-181 ఫిఫ్త్ లైన్ కొండపల్లి ఐడిఏ విజయవాడ అంటే మెన్షన్ చేసిన్నారు. కంపెనీ దగ్గరికి మనం వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 13 అనమాట, ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది. 15వ తేదీ అయితే ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారనమాట. నేనైతే రిజిస్ట్రేషన్ లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే డైరెక్ట్గా మనం ఏపీఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిండారు, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఇంకొకటి ఏమంటే మనకు వెన్యూకి వెళ్ళేటప్పుడు మన ఏమంటారు దాన్ని, మన సర్టిఫికేట్స్, మన టోటల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకువెళ్ళాలి. టెన్త్ ఇంటరు, ఇంకా ఎంఎస్సీ బిఎస్సీ కెమిస్ట్రీ, బిఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ, బిఎం ఫార్మసీ, బి ఫార్మసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అన్ని ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఆల్సో రెజ్యూమ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. 13వ తేదీ లాస్ట్ డేటు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా బిఎం ఫార్మసీ, బి ఫార్మసీ విజయవాడలో దగ్గరలో ఉంటే మాత్రమే చేసుకోండి, ఎవరైనా ఉంటే వెళ్ళి అటెండ్ అవ్వడం కష్టం కాబట్టి మీ ఇష్టం అనమాట. ఒకవేళ రీలొకేషన్లో అవుతారనుకుంటే మాత్రం అప్లై చేసుకోండి. నేనైతే రిజిస్ట్రేషన్ లింక్ని ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. ఇది ఉంది కదా కేకులే లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అని చెప్పేసి, దీని అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. ఒక పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనమైతే అప్లై అని ఉంటుంది, అప్లై క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మా వీడియో, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఒకరైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.